ఈరోజు మనం చాలామంది అడుగుతున్న ఒక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. చాలామంది ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండవచ్చా, ఉంటే ఏదైనా దోషమా అని అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. గోరింటాకును చెట్టు నుండి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకుండా ఉన్న సమయంలో పగలు ఈ గోరింటాకును కోసుకొని ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రోట్లో వేసి రుబ్బుకొని వెంటనే ఆ గోరింటాకుని పెట్టుకొని 2 గంటల పాటు చేతికి ఉంచుకొని ఆ తర్వాత చేతులని శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె చేతికి రాసుకొని ఆ చెయ్యి ఎర్రగా పండితే నరఘోష అనేది మీ ఒంట్లో ఇంట్లో నుండి పారిపోతుంది. అందుకే గోరింటాకు మన ఒంట్లోని దిష్టి, నరదిష్టి, నరఘోషను తొలగిస్తుంది. అంతేకాదు ఆ ఇంటికి లక్ష్మి ప్రదాన్ని కలిగిస్తుంది. ప్రతి ఇంటి ముందు గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండాలి. చాలామంది ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉండకూడదని అంటూ ఉంటారు, కానీ అందులో ఎటువంటి నిజము లేనేలేదు. అవన్నీ కేవలం పుకార్లు, అపోహలు మాత్రమే. ఎవరి ఇంటి ఎదురు అయితే గోరింటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెట్టి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుందని విశ్వాసం. అంతేకాదు గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉంటే దుష్టశక్తులు, చెడు శక్తులు మీ ఇంట్లోకి రాకుండా త్రిప్పి కొడుతుంది. గోరింటాకు చేతికి పెట్టుకోవడం వల్ల చెయ్యి ఎర్రగా పండుతుంది. అంతేకాదు దీని వెనుక ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు ఈ కోన్లని మానేసి గోరింటాకుని రుబ్బి పెట్టుకుంటారు. అసలు గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం. ఎందుకు అలా పిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది, అంటే పెద్ద మనిషి అవుతుంది. ఆ రక్తపుచ్చుక్క నేలని తాకినంతనే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతని చూసి చెలికత్తెలు భయపడిపోయి తండ్రి పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా ఆ ఉద్యానవనానికి వస్తాడు. అంతలో ఆ చెట్టు పెద్దదై ఇలా అంటుంది, నేను సాక్షాత్తు పార్వతి రుజరంశతో జన్మించాను, నా జన్మ వల్ల ఈ లోకానికి ఎలాంటి ఉపయోగం కలుగుతుందని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకులను కోస్తుంది. వెంటనే ఆమె చేతి వేళ్లు ఎర్రబడ్డాయి. అది చూసిన తండ్రి పర్వతరాజు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందని బాధపడ్డాడు. ఈలోపు పార్వతీదేవి, నాకు ఏ బాధ కలగలేదు తండ్రి, పైగా చాలా అలంకారప్రాయంగా ఉంది అని అంటుంది పార్వతీదేవి. ఇక పర్వతరాజు ఆ చెట్టుతో ఇలా అంటాడు, ఓ పవిత్ర వృక్షమా, ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించినటువంటి ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణంతో చేతులకి, కాళ్ళకి అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ఇదే నీ వల్ల లోకానికి కలిగేటటువంటి మేలు అని ఆ చెట్టుతో అంటాడు. ఇక గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో కాళ్ళు, చేతులు అందంగా మార్చుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది, నుదుటను కూడా ఈ ఆకుని బొట్టుగా పెట్టుకుంటారేమో, అలా జరిగితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో చెబుతుంది. అప్పుడు పార్వతీదేవి కుంకుమతో ఈ విధంగా అంటుంది, భయపడకు, ఈ ఆకు నుదుటన పండకుండా ఉండునుగాక అని అంటుంది. ఇది గోరింటాకు గురించి పురాణ వివరణ. గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఆ వరం సాక్షాత్తు శ్రీరాముడే ఆ చెట్టుకి కలిగించాడు. సీతాదేవి అశోకవనంలో రావణ చెరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ వనంలో గోరింటాకు చెట్టుకు తన బాధనంతా చెప్పుకునేదట. అలా చెప్పుకోవడం వల్ల ఆమెకు ఊరట లభించి మనసుకి కొంత బాధ తగ్గేది. రాముడు తన దగ్గరకు వచ్చేంత వరకు కూడాను ఆ గోరింటాకు చెట్టుకే తన కష్టాలను చెప్పుకునేది సీతమ్మదేవి. ఇక రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకి వచ్చాక సీతాదేవి ఆ విషయాన్ని శ్రీరాముడికి చెప్పింది. సీతాదేవి చెప్పిన ఆ మాటలు విని శ్రీరాముడు చాలా సంతోషించి గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చాడు. ఎవరి ఇంట్లో అయితే గోరింటాకు చెట్టుని ఇంట్లో పెంచుకుని నిత్యం నీరు పోస్తారు, ఎవరైతే ఈ చెట్టుకి నమస్కరించి ఈ చెట్టుని పెంచడంలో ఇష్టాన్ని చూపిస్తారు, అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మరియు సకల సంతోషాలు కలుగుతాయని వరం ఇచ్చాడు. అంతేకాదు గోరింటాకును పెట్టుకున్న పెళ్లి కాని ఆడవారికి మంచి భర్త కలుగుతాడని, పెళ్ళైన స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే
వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరాముడు ఆ చెట్టుకి వరాన్ని ఇచ్చాడు. అందుకే గోరింటాకు చెట్టును ఇంట్లో నాటుకొని నీరు పోసి పెంచుకోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇక స్త్రీలు ఈ గోరింటాకును చంద్రునిలా గుండ్రంగా అరచేతులు పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. అరచేతి మధ్య భాగంలో స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అధిక వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది. ఇక గోరింటాకు పెట్టుకున్న తరువాత ఎవరి చెయ్యి అయితే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులు. పెళ్లి కాని ఆడవారికి అలా ఎర్రగా పండితే ఆమెను బాగా ప్రేమించే అందమైన భర్త వస్తాడని అర్థం. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది. వారి మధ్య కలకాలం ప్రేమ అనేది ఉంటుంది. ఇక ఆడవారైనా మగవారైనా గోరింటాకును అరచేతులు పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేసి చలువ కలిగిస్తుంది, ఒంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గోరింటాకుని పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గిస్తుంది. అంతేకాదు, మన వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది, రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. గోరింటాకును ఒక ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవడం చాలా మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గోరింటాకులోని అద్భుత ఔషధ గుణాలు మీ శరీరంలోకి వచ్చి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. మీ ఒంట్లో ఉన్నటువంటి కొన్ని వ్యాధులను కూడా నశింపచేస్తాయి. అలా జరగాలంటే మగవారు కూడా గోరింటాకు పెట్టుకుంటే ఆ ఔషధ ప్రయోజనాలను పొందుతారు, లేకుంటే ఆడవారు మాత్రమే ఆ అద్భుత ప్రయోజనాలను పొందుతారు. ఆడవాళ్ళు బట్టలు ఉతికే సమయంలో ఎక్కువగా డిటర్జెంట్లు సర్ఫులు వాడుతూ ఉంటారు. ఈ సమయంలో కెమికల్స్ గోరుల్లోకి వెళ్ళి సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఇలా చేతి వేళ్ళకి కూడా గోరింటాకు పెట్టుకుంటే కనుక గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటే కాళ్ళ పగుళ్ళు తొలగిపోయి పాదాలు నాజుగ్గా తయారవుతాయి. అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కనుక అరచేతిలో బ్రెయిన్కి సంబంధించి నరాలు అనేవి ఉంటాయి. ఇలా గోరింటాకు పెట్టుకోగానే రక్త ప్రసరణ మెరుగుపడి బ్రెయిన్కి ఆక్సిజన్ సక్రమంగా అంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గోరింటాకు పెట్టుకునే వారిలో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. గోరింటాకుని తలకి పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, అలాగే మీకు తలనొప్పి కూడా తగ్గిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. గోరింటాకు పెట్టుకోగానే అందులో ఉన్నటువంటి నీరు శరీరంలో ఉన్నటువంటి వేడిని గ్రహించి ఆవిరైపోతుంది. తద్వారా మనం పెట్టుకున్న గోరింటాకు ఎండిపోతుంది. కాబట్టి గోరింటాకుని పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడాను, అంటే ఆడవారైనా లేదా మగవారైనా, గోరింటాకుని పెట్టుకుని ఇందులో ఉన్నటువంటి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గోరింటాకు వల్ల మనకి కలిగేటటువంటి ఉపయోగాలు. సో ప్రతి ఇంటి ముందర మీరు గోరింటాకుని ఏ సంశయం లేకుండా పెంచుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏ దుష్ఫలితాలు కూడా రావు.